అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ ద ఆనరబుల్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. ఐ వెల్కమ్ ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, చైర్పర్సన్ మహిళా కమిషన్, చీఫ్ సెక్రటరీ సార్, డీజీపీ సార్ అండ్ ఆల్ సీనియర్ ఆఫీషియల్స్, డిగ్నిటరీస్ అండ్ మీడియా పర్సనల్ హూ ఆర్ ప్రెజెంట్ టుడే ఆన్ ద ఒకేజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే 2021. ఐ నౌ రిక్వెస్ట్ శ్రీమతి ఏఆర్ అనురాధ, ప్రిన్సిపల్ సెక్రటరీ Women Development and Child Welfare, to give the welcome address. Sir, it is my privilege to welcome you to this celebration of International Women's Day. Honorable CM Sir, Madam Ministers, Chief Secretary, DG, dignitaries and others, from day one, our Chief Minister has reiterated time and again that the welfare of women and children is of utmost importance. He has very clearly initiated what exactly it is that he wants the government to do and what the role of each officer should be. Government programs touch each and every aspect of a woman's life, from the pension to the old widow living in the village, to solving issues of domestic violence, preventing harassment of girls going to schools and colleges, taking care of pregnant women, lactating mothers and the little girls in the Anganwadis, not to forget the unborn female child in the womb. And it is you, the officers here and the officers in the districts, who deliver these programs. You are the team leaders and your effort impacts every life. You have the capacity and the ability to change lives for the better, and I'm happy to announce that today we are on the verge of launching another initiative by this government. Sir, we have a 2-minute AV on the Swechha program. With your permission, I would request for the video to be played. The video. నో సార్, ఇంతకు ముందు ఏవి చేసేసి మేడం స్పీచెస్ అంతా అయిపోయినాక లాస్ట్ లో లాంచ్ కోసం. దిస్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ప్రోగ్రామ్. సార్, వీల్ ఋతుక్రమంలో సమస్యలు, ఋతుక్రమంలో సమస్యలు, బాలికల చదువుకు ప్రధాన ఆటంకాలు, అశాస్త్రీయమైన పద్ధతులు అనారోగ్యానికి మూల కారణాలు. ఋతుక్రమ సమయంలో వసతులు లేకపోవడం ఆడపిల్లలు బడి మానివేయడానికి అసలు కారణం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించే మహోన్నత పథకం స్వేచ్ఛ కార్యక్రమం. కిశోర బాలికలు, మహిళలు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ఆచరణ రూపమే ఈ పరిశుభ్రత కార్యక్రమం. 41 కోట్ల రూపాయల భారీ వ్యయంతో దేశంలో మరెక్కడా లేని విధంగా సుమారు 13 లక్షల మంది బాలికలకు, 1.26 కోట్ల మంది మహిళలకు నాప్కిన్లను అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినులందరికీ ఏడాదికి ఉచితంగా 120 నాప్కిన్లను అందజేసి వారి ఆరోగ్యానికి అండగా నిలవనుంది రాష్ట్ర ప్రభుత్వం. 18 నుంచి 50 సంవత్సరాలలోపు మహిళలకు వైఎస్ఆర్ చేయూత దుకాణాల ద్వారా సరసమైన ధరలకు బ్రాండెడ్ నాప్కిన్లను అందుబాటులోకి తెచ్చి వారి అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతోంది జగనన్న ప్రభుత్వం. బాలికలు, మహిళల ఆరోగ్యమే రాష్ట్రాభివృద్ధికి సోపానమని నమ్మిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ఈ సంక్షేమ కార్యక్రమం ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాకారానికి శ్రీకారం.
this program prepared under your minute guidance will definitely go a long way in improving the health indicators of women and adolescent girls in the state. It will also tremendously help in improving the attendance of adolescent girls in the schools. We are really grateful to you for this, sir. Going forward, I request the Honorable Minister, Women, Development and Child Welfare to give her address. Sir, namaste. Sir, ee roju antarjatiya mahila dinotsavanni mari ikkada maaku ganamga erpaatu chesi sir ee rojuna maa department nundi mari pillaliki upayogapade vidhanga chakati nirnayalu teesukuni maaku manchi varalu ichinanduku meeku dhanyavaadalu sir. ముఖ్యంగా సార్ మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సార్ మీ ఆధ్వర్యంలో మరి మహిళలకి చాలా పెద్దపీట వేసి మరి మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నారు సార్. మీరు మీ ఆధ్వర్యంలో మేము వర్క్ చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అంతేకాకుండా సార్ ఈ రోజున మరి మా మహిళా శాసనసభ్యులకు కూడా సీట్లు కేటాయించడంలో కూడా సార్ మీరు మాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సార్. అట్లానే మహిళా మంత్రులుగా మమ్మల్ని క్యాబినెట్లకు తీసుకున్న విధానం కూడా సార్ చాలా ప్రజల్ని ఆలోచింపచేసే విధంగా ఉంది సార్. ఎందుకంటే సార్ మా దళిత మహిళని హోమ్ మినిస్టర్గా తీసుకోవడం, అట్లానే ఒక గిరిజన మహిళని డిప్యూటీ సీఎంగా తీసుకోవడం, అట్లానే నన్ను కూడా ఈ మహిళా శాఖకి ప్రతినిధిగా మీరు పెట్టడం సార్ మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈ రోజున సార్ మహిళలందరూ కూడా మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు సార్. ఎందుకంటే సార్ గతంలో పోలిస్తే అంటే సమాజంలో గతంలో ఎలా ఉండేదంటే మహిళల యొక్క పరిస్థితి వంటింటికే పరిమితమైన పరిస్థితి నుండి తర్వాత కాలంలో కొన్ని రంగాలలో మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ కూడా సార్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి గతంలో చూస్తున్నాం సార్. అంటే టీనేజ్ గర్ల్స్ కానివ్వండి సార్, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి సార్, అందరూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్లే సార్. అయితే ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో సార్ జగనన్న ఉన్నారనే ధైర్యం ప్రతి ఒక్క మహిళకి ఉంది సార్. ఎందుకంటే సార్ జనరల్గా చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు సార్. అంటే వాళ్ళకి ఆర్థిక పరమైన సపోర్ట్ ఉంటుంది సార్ వాళ్ళ ఉద్యోగాల వల్ల. కానీ ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో కూడా సార్ చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆశించినట్లుగా ఈ రోజున లక్షాధికారులుగా వాళ్ల కాళ్ల మీద వాళ్ళ నిలబడే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు సార్. నిజంగా అది చాలా అభినందనీయం సార్. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి అక్కడ చదువు లేకపోయినప్పటికీ అక్కడ వాళ్ళకి అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా మీరు చాలా అవకాశాలు కల్పించి ఈ రోజున చేయూత పథకం ద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ల కాళ్ల మీద వాళ్ళ నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితికి మీరు తీసుకురావడం అనేది చాలా గర్వకారణం సార్. ఎందుకంటే సార్ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఆత్మాభిమానంతో జీవించాలని కోరుకునే వాళ్ళే కానీ ఒకళ్ళ ముందు చేయి చాపాలని ఎవరు అనుకోరు సార్. ముఖ్యంగా మహిళలు అసలు అనుకోరు సార్. అలాంటి పరిస్థితిలో ఉన్న మీరు వాళ్ళందరినీ కూడా మీరు చాలా సపోర్ట్గా నిలబడి అండగా నిలబడి ముఖ్యంగా డోక్రా మహిళలకు కూడా జీరో వడ్డీని ఇచ్చి అట్లనే తర్వాత ఆసరా పథకం ద్వారా వాళ్ళందరినీ ఆదుకున్నారు సార్ మీరు. అయితే ఈ రోజున సార్ గతంలో స్త్రీలు ఎట్లా ఉండేవాళ్ళంటే సార్ చాలా ఇబ్బందులు సార్. అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు నిర్ణయాలు తీసుకోకముందు అట్లానే పూలే గారు మహిళల పట్ల వాళ్ళ విద్య పట్ల వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలని పోరాటాలు చేయకముందు వాళ్ళంతా కూడా మరి ఎక్కువ శాతం బాల్య వివాహాలకి అయితే సతీ సహగమనానికి ఇలాంటి దురాచారాలకి బలైపోతూ ఉండేవారు సార్. ఈ రోజున నిజంగా సార్ చాలామంది అంటే సమాజంలో చిన్నపిల్లలు కానివ్వండి సార్, అట్లానే ఇంకా బాలికలు కానీ సార్ మహిళలు కానీ అత్యాచారాలకు గురవుతున్నప్పుడు అది వెంటనే మీరు స్పందించి అది కూడా పక్క రాష్ట్రంలో దిశ అన్న అమ్మాయి విషయంలో జరిగిన ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ని మీరు చెల్లించిపోయి మన రాష్ట్రంలో ఏ మహిళ కానీ ఏ చిన్నబిడ్డ కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదన్న మంచి ఉద్దేశంతో మీరు దిశా చట్టాన్ని తీసుకొచ్చారు సార్. నిజంగా ఇది ఎంత మహిళలకి అండగా నిలబడుతున్న చట్టం అంటే సార్ చాలామంది మాటలు చెప్తారు సార్, పేపర్స్ మీద చట్టాలు తీసుకొస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా డిలే అవుతూ ఉంటుంది. కానీ ఈ రోజున మన రాష్ట్రంలో
మనకున్న 13 జిల్లాల్లో 18 దిశా పోలీస్ స్టేషన్లు మీరు ఏర్పాటు చేశారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిచ్చి స్టాఫ్ నిచ్చి ఈ రోజున మళ్ళీ వాళ్ళకి కావాల్సిన మరి మొబైల్స్ కూడా బైక్స్ కూడా ఇవ్వడం అనేది చాలా గర్వకారణం సార్. ఎందుకంటే సార్ చాలా మంది ఇంప్లిమెంట్ చేయడంలో డిలే చేస్తూ ఉంటారు సార్. కానీ ఇది మహిళలకి చాలా అవసరం, వాళ్ళకి అండగా ఉండడానికి ఇది చాలా అవసరం అని చెప్పి మీరు ఈ రోజున త్వరితగతిని ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్. అట్లానే సైబర్ నేరాలకి కూడా ఎవరు బలి కాకూడదని సైబర్ మిత్ర యాప్ని ఇవ్వడం అనేది, అలానే మీరంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి మద్యపాన నిషేధాన్ని కూడా మరి మీరు అమలు చేస్తున్నారు సార్. సహజంగా మద్యం అనేది రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చి వనరు సార్. అలాంటి మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా పక్కన పెట్టి సార్ మద్యాన్ని ఈ రోజున నియంత్రణ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్. నిజంగానే ఇది నియంత్రణ చేయడం వలన క్రైమ్ రేట్ కూడా చాలా వరకు తగ్గింది సార్. ముఖ్యంగా సార్ ఈ రోజున మా మహిళలందరం కూడా మేము చాలా సంతోషంగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సార్. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మహిళల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు సార్, ముఖ్యంగా మా మహిళలందరికీ ఒక బాధ్యతను అప్పచెప్పారు సార్. తల్లిగా మీరు మీ బిడ్డలను చదివించండి అని చెప్పి అమ్మఒడి అనే పథకాన్ని ఇచ్చారు సార్. మరి ఈ రోజున చాలా మంది పేదవాళ్లు బడుగు బలహీనులు పిల్లల్ని చదివించలేక కుటుంబ పోషణ వాళ్ళకి కష్టమైన పరిస్థితులు, వాళ్ళని పనికి పంపే పరిస్థితి ఉంది సార్. అలాంటి వాళ్ళందరూ పిల్లల్ని చదివించలేక డ్రాప్అవుట్స్గా ఉంటున్నారు సార్. ఆ డ్రాప్అవుట్స్ అందరూ కూడా చదువుకోవాలి. ఎక్కడా కూడా బాల కార్మికులు అనేవాళ్ళు ఉండకూడదు, నిరక్షరాస్యులు ఉండకూడదు అన్న మంచి ఉద్దేశంతో మీరు అమ్మఒడిని తీసుకొచ్చి ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 ఇవ్వడం అనేది చాలా మంచి విషయం సార్. అట్లానే సార్ ఈ రోజున గ్రామ సచివాలయాల్లో కానీ సార్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి మీరిచ్చిన ఉద్యోగాలలో 4 లక్షలు ఉంటాయి సార్. ఆ 4 లక్షల్లో సగం వరకు కూడా మహిళలే ఉండడం చాలా గమనార్హం సార్. సార్ ఈ రోజున మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం సార్. ఎందుకంటే సార్ మా మహిళలందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పనుల్లో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది సార్. మీరు మహిళా పక్షపాతిగా మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకి మేము ఎంత చెప్పినా తక్కువే సార్. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది సార్. మీ పాలనలో అయితే మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవం చేసుకునే విధంగా మీ పాలన ఉంది సార్. తప్పకుండా సార్ మీరు ఏదైతే మా నుండి ఆశిస్తున్నారో తప్పకుండా మా మహిళలందరూ డెవలప్మెంట్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మహిళా సాధికారత సాధించడానికి మీరు ఎన్ని సంక్షేమ పథకాలు అయితే అందిస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా వారికి చేరడానికి మా వంతు కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. ఈ మధ్య కాలంలో మీరు సార్ మహిళలు ముఖ్యంగా కుటుంబంలో కానీ సమాజంలో కానీ గౌరవం పొందాలి అంటే తప్పకుండా వాళ్ళకి ఆర్థిక పరిపూర్ణత అనేది ఉండాలి సార్. అందుకని మీరు ఇంటి స్థలాల యొక్క పట్టాలు కూడా మహిళల పేర ఇవ్వడం అనేది చాలా చాలా చరిత్రాత్మకమైన నిర్ణయం సార్. అలాంటి చక్కటి సపోర్ట్ని మహిళలకి ఇస్తూ పేద మహిళలందరికీ కూడా మీరు ఒక అన్నగా ఉన్నారు సార్. అన్న అంటే సార్ అమ్మలో సగం సార్, నాన్నలో సగం సార్. అలాంటి తల్లిదండ్రుల యొక్క బాధ్యతను ఈ రోజున మీరు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మీరు అన్నలా అండగా ఉన్నారు సార్. అంటే ఎవరు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా అనేదానికన్నా సొంత అన్నగా సొంత రక్త సంబంధిగానే మిమ్మల్ని ట్రీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే సార్ ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ అన్న స్థానాన్ని ఎవరు ఈ మహిళలకు ఇవ్వలేకపోయారు సార్. మీరు ఇచ్చి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా నేను అన్నగా అండగా ఉంటానని అన్ని విషయాల్లోనూ చాలా సపోర్ట్గా ఉంటున్నారు సార్. మీకు మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరి తరపున, మా మహిళా శాసనసభ్యుల తరపున, మహిళా మంత్రుల తరపున చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాను సార్. నిజంగా సార్ మీరు ఇస్తున్న సపోర్ట్ అయితే మాటల్లో చెప్పలేను సార్. సార్ ఈ సపోర్ట్లో మీ ఆధ్వర్యంలో మేము పనిచేయడం అనేది చాలా గొప్ప విషయంగాను గర్వకారణంగాను ఫీల్ అవుతూ మీ క్యాబినెట్లో పనిచేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మ్యామ్. I now request the Honorable Minister, Home and Disaster Management, to address the gathering.
अंदर की नमस्कार आंध्र राष्ट्रीय महिला साधिकारत दिशा नू आर्थिक राजकीय साजिक महिन्न मुझे गौरव मुख्यमंत्री गारु जगनमोहन रेड्डी गारी विचे अधिकार अंदर की अंतर्जातीय महिला दिनोत्सव शुभाकांक्षलु राष्ट्र महिला दिनोत्सव वाला महिला साधिकारता मन राष्ट्र दाँ साकार चूपी घनता मीके राजकीय चूस्ते महिक अन्नी पदवल्लू याबे शात केटाइची गोप स्थान होम मंत्री कावी उप मुख्यमंत्री कावी महिला मंत्री गोप स्थान कल आना दिवंगत महाने डाक्टर वैएस राजशेखर रेड्डी गारे दुकान सदेह मरी आर्थिक साधिकारता अंदर माटड़ता नेनोकटे चेप्तानन्ना गत संवत्सरं लाक्डौन् वच्चिंदि एवरू पनुलु लेकुंडा उंडिपोयारु मरी आ रोज भर्तलकु कूडा संपादन लेनि टैंलो महिळलकु पूर्ति स्थायिलो वारि चेति निंडा डब्बुलु उन्नायंटे अदि केवलं मीगंत मगवाळ्ळु कूडा वच्चि मा खर्चुलकु 100 रूपायलु इव्वंडि अनि आडाळ्ळनि अडिगे स्थितिकि तीसुकोच्चारंटे अदि केवलं मीगंतगाने चेप्पुकोवच्चु ई रोज महिळा रक्षण पट्ल कूडा मरि देशंलो एक्कडा लेनि विधंगा ओक दिशा चट्टान्नि चेयडमे काकुंडा दानि मन ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందడమే కాకుండా మనకు 5 అవార్డులను కూడా తెచ్చిపెట్టినటువంటి విషయం కూడా మనకు మన రాష్ట్రానికి మీ యొక్క ఆద్వర్యంలో గొప్పగా ఘనతగా భావిస్తా ఉన్నాము మరి అంతే కాకుండా అన్ని విధాలుగా మహిళను ముందుకు తీసుకెళ్తూ అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చేసి చూపించినటువంటి ఘనత మీది ఇక ముందు ముందు కూడా భవిష్యత్తులో मन ओक राष्ट्र आंध्र प्रदेश अंत महिक अभयांध्र प्रदेश का मार्त महि तरफ धन्यवाद सर थैंक यू मैम नाउ आई रिक्वेस्ट अ वेरी प्रो विमेन ऑनरेबल चीफ मिनिस्टर टू एड्रेस द गैदरिंग అక్కచెల్లెమ్మలకు చిన్నారులకు అవ్వలకు ఇక్కడ నాతో పాటు ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహిళ అంటే ఆకాశంలో సగభాగం సృష్టిలో కూడా సగభాగం అంటారు మరి అటువంటి మహిళలకు అటువంటి అక్కచెల్లెమ్మలకు మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచనలు కూడా చేయాలి వాళ్ళందరికీ నిజంగానే మనం సగభాగం అనేది ఇస్తున్నామా వాళ్ళ హక్కుల్లో సగభాగాలు ఇస్తున్నామా వాళ్ళకు రావాల్సిన రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ఇంకా ఏ విషయాల్లో అయినా కూడా అన్ని విషయాలల్లోనూ వారికి సగభాగం ఇస్తున్నామా లేదా అన్నది మనమంతా కూడా ఈ రోజున మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నా కల్లారా కూడా చూసా మామూలుగా అయితే మనం ఎవరైనా కూడా ఉన్నత స్థానాలలో ఉన్నత పదవుల్లో ఉన్న వారికి ఎవరైనా కూడా అటువంటి వారు ఎవరైనా కూడా ఉద్యోగాలు చేస్తా ఉంటే అటువంటి వారిని మాత్రమే కొద్దో గొప్ప మన సమాజం వారిని ఆ గౌరవం ఇస్తూ చూసుకుంటుంది కానీ ఆ స్థాయికి పోకపోయినా కూడా ఆ స్థాయిలో లేకపోయినా కూడా పొలాలల్లో కూలీలుగా నాట్లతో నాట్లు మొదలు కోతల వరకు ప్రతి దశలోనూ
అకచెల్లెములు మనకు కనిపిస్తూనే ఉంటారు. పొలం పొలల్లో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఇంటిని చూసుకునే పనులలో కూడా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. గ్రామాలలో అయితే పాడి పశువుల పెంపకంలో కూడా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లలో కూడా ఎక్కువగా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. దేశం గర్వించే విధంగా డ్వాక్రా అక్కచెల్లెముల ఉద్యమంలో వాళ్ళే క్రియాశీలకంగా కూడా ఉంటారు. ఇంటిని అన్ని రకాలుగా కూడా బాగుపరచాలి అని చెప్పి తపన తాపత్రయం ఎక్కడ కనిపిస్తుంది అంటే అది అక్కచెల్లెమ్మల్లోనే కనిపిస్తుంది. అటువంటి అక్కచెల్లెమ్మలు రికగ్నిషన్ రాకపోయినా కూడా అందరూ కూడా ఉన్నత పదవుల్లో ఉండకపోయినా ప్రతి ఇంట్లోనూ వీళ్ళందరూ కూడా ఉన్నతంగా మనల్ని చూసుకోబట్టే ఈరోజు మనం ఈ స్థానంలో మనం ఉన్నాము అన్నది ప్రతి ఇంట్లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. భూదేవంతటి సహనంతో మానవత్వపు మమతలతో కుటుంబానికి చుక్కానిలా కష్టాలను నష్టాలని దిగమింగుకుంటూ ఇంటింటా మహిళా మూర్తులు అందిస్తున్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొనమానాలు లేవు. ఈరోజు మనం జీడిపి లెక్కలు చూసుకున్నా జీఎస్డిపి లెక్కలు చూసుకున్నా కూడా ఇవేవీ కూడా ఈ అక్కచెల్లెమ్మలు అందిస్తా ఉన్న ఈ గొప్ప సేవలకు ఏది కూడా ఒక మెజర్మెంట్ అన్నది లేదు. ఈరోజు ఇంత గొప్పగా సేవలు అందిస్తా ఉన్న అక్కచెల్లెమ్మలకు నిజంగా వాళ్ళ పరిస్థితులను వారి అభివృద్ధికి వారి సమానత్వానికి సంబంధించిన వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే మన పిల్లల్లో ఆడపిల్లలకు దక్కుతున్న ప్రాధాన్యం ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలలో అక్షరాస్యత 2011 జనాభా లెక్కల వివరాలను గమనిస్తే కేవలం 60% మాత్రమే ఆడవాళ్లల్లో మహిళల్లో అక్షరాస్యత. ఇప్పటికీ కూడా 40% మహిళలు చదువులకు దూరంగానే ఉన్నారు అన్న వాస్తవం కూడా మనకు కనిపిస్తుంది. ఆహారం మొదలు అధికారం వరకు అన్ని అంశాల్లోనూ గర్భస్థ శిశువు నుంచి జీవన సంధిలో ఉన్న అవ్వ వరకు స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్ష ఇలాగే వదిలేస్తే మన సమాజం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. నాకు నిజంగా అప్పట్లో నాకు బాగా గుర్తుంది. అప్పట్లో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. అప్పట్లో ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్న వ్యక్తులు నోట్లో నుంచి వచ్చిన మాటలు చూసి ఆశ్చర్యపోయిన సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అయితే కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించాయి. అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అన్న మాట కారు షెడ్లో ఉండాలి, ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి అని కేటగారికల్గా పాస్ చేసిన రిమార్క్స్. మరి ఇటువంటి స్థానాలలో ఉన్న వ్యక్తులు పాస్ చేసేటప్పుడు రిమార్క్స్ పాస్ చేసేటప్పుడు మనం ఏ రకంగా ఆడవాళ్ల మీద మనం గౌరవం చూపుతామో సమాజం అదే మాదిరిగానే గౌరవం చూపుతుంది అని చెప్పి కనీసం స్పర్శ కూడా లేకుండా కనీసం ఆలోచనలు కూడా లేకుండా అలాంటి మాటలు విన్నప్పుడు అలాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే ఇవన్నీ కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను మార్చాలి, అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మలను ముందు వరుసలో నిలబెట్టాలి అని చెప్పి అక్కచెల్లెమ్మల కోసం ఈ 21 నెలల్లోనూ ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మల కోసం వాళ్ళ మంచి కోసం వారిని అన్ని రకాలుగాను సామాజికంగాను రాజకీయంగాను విద్యారంగంలోనూ అన్ని రకాలుగా వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే
అకచెల్లెమ్మల కోసం అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. అమ్మఒడి తీసుకోండి, చదువు రాని వారు ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు అని, చదువులకు పేదరికం అడ్డు రాకూడదు అని, 100% అందరూ కూడా చదువుకోవాలి అని, ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా బడిబాట పట్టాలని, వాళ్ళందరూ గొప్పగా చదవాలని, ఇంగ్లీష్ మీడియం చదువులు నాడు నేడుతో మొదలు వసతుల దాకా మెరుగుపరచడం, గోరుముద్ద సంపూర్ణ పోషణంతో పాటు అమ్మఒడి అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి అక్షరాల 44,50,000 మంది తల్లులకు, తద్వారా 85,00,000 మంది పిల్లలకు ఏటా ఈ అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 6,500 కోట్ల రూపాయల చొప్పున రెండేళ్లు కూడా సరిగ్గా కాక మునిపే ఇప్పటికే 13,022 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని చెప్పి, మీ అందరి చల్లని దీవెనతో చేయగలిగామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క ఈ ఒక్క పథకం ద్వారానే 5 ఏళ్లలో ఈ తల్లులకే కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే అక్షరాల 32,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏది ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ఇంకొక పథకాన్ని కూడా అక్క చెల్లెమ్మల కోసమే తీసుకురావడం జరిగింది. అక్షరాల 87,75,000 మంది అక్క చెల్లెమ్మలకు, 8,71,000 గ్రూపులకు ఇప్పటికే కలిగిన లబ్ది 6,792 కోట్ల రూపాయలు, 4 ఏళ్లలో ఈ అక్క చెల్లెమ్మలకు కలగబోయే లబ్ది అక్షరాల ఈ ఒక్క పథకం ద్వారానే 27,163 కోట్ల రూపాయలు. ఈ ఒక్క పథకం ద్వారానే 5 సంవత్సరాలలో అక్క చెల్లెమ్మలకు జరగబోయే మేలు. వైఎస్ఆర్ చేయూత అని ఇంకొక పథకం కూడా తీసుకురావడం జరిగింది. అక్షరాల 24,56,000 మంది అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు, అంటే నిజంగా ఆర్థిక స్వావలంబన అనేది అక్కడి నుంచే మొదలు కావాలి, 45 నుంచి 60 సంవత్సరాల వయసు అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసు అని చెప్పి భావించి అటువంటి అక్కలకు మంచి జరిగించాలి అనే ఉద్దేశంతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అక్షరాల 24,56,000 మంది అక్కలకు 4,604 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క పథకం ద్వారానే ఇదే అక్క చెల్లెమ్మలకు ఈ 4 ఏళ్లలో 18,750 కోట్ల రూపాయలను ఈ అక్క చెల్లెమ్మలకు నేరుగా జమ చేయడం జరుగుతుంది. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే, కేవలం ఈ 3 పథకాలు అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, కేవలం ఈ 3 పథకాల ద్వారానే నేరుగా అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా అక్క చెల్లెమ్మల స్వావలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళు నిలబెట్టాలి అని తపన తాపత్రయంతో కేవలం ఈ 3 పథకాల ద్వారానే అక్షరాల ఈ 5 సంవత్సరాలలో 78,000 కోట్లకు పైగా ఈ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఏ మధ్యవర్తి లేకుండా, లంచాలకు తావు లేకుండా, వివక్ష అన్నది ఎక్కడా కూడా లేకుండా, వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంకా గర్వపడే విషయం ఏమిటి అనంటే, కేవలం ఈ 21 నెలల్లోనే అక్క చెల్లెమ్మల చేతుల్లో నేరుగా ఎంత డబ్బులు పెట్టాము వాళ్ళ అక్క చెల్లెమ్మల చేతుల్లో అని చెప్పి చూస్తే అక్షరాల 80,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో నేరుగా పెట్టాము ఈ 21 నెలల్లోనే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఆ అక్కలకు తమ్ముడుగాను, ఆ చెల్లెమ్మలకు అన్నగాను వైఎస్ఆర్ అమ్మఒడి పథకం 13,022 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం. వైఎస్ఆర్ కాపు నేస్తం 491 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం.
వైఎస్ఆర్ చేయూత 4604 కోట్ల రూపాయలు ఇచ్చాం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1400 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం 2 సార్లు 383 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం, వైఎస్ఆర్ ఆసరా 6792 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక అక్క చెల్లెమ్మలు మాత్రమే ఇంతవరకు తీసుకున్నది లెక్కేసుకుంటేనే 15613 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం, వైఎస్ఆర్ రైతు భరోసా కింద అక్క చెల్లెమ్మలను మాత్రమే లెక్కలేక తీసుకుంటే 3567 కోట్ల రూపాయలు, మత్స్యకార భరోసాల్లో కేవలం అక్క చెల్లెమ్మలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 4.58 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన అక్క చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 1220 కోట్ల రూపాయలు, జగనన్న విద్యా దీవెన 1806 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ వాహనమిత్ర కేవలం అక్కల చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటేనే 45.69 కోట్ల రూపాయలు, లా నేస్తంలో కూడా కేవలం అక్క చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 3.24 కోట్ల రూపాయలు, జగనన్న తోడులో కేవలం అక్క చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 136 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాలో అక్క చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 50 కోట్ల రూపాయలు, జగనన్న గోరుముద్దలో కేవలం చిన్న చిట్టి చెల్లెళ్ళని తీసుకుంటే 415 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం తీసుకున్న 1863 కోట్ల రూపాయలు, కేవలం ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30,76,000 మంది అక్క చెల్లెమ్మలకు కేవలం ఇళ్ల స్థలాల కింద ఇచ్చిన సొమ్మే చూసుకుంటే వాటి విలువే అక్షరాల 27,000 కోట్ల రూపాయలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దీని ద్వారా దాదాపుగా 824 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం, జగనన్న విద్యా కానుక ద్వారా కేవలం చిట్టి చెల్లెళ్లకు మాత్రమే లెక్కేసుకుంటే 334 కోట్ల రూపాయలు, మొత్తం వెరిసి అక్షరాల 880,000 కోట్ల రూపాయలు 21 నెలల్లో అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆర్థిక స్వావలంబన కోసం చేయగలిగామని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అక్షరాల 31 లక్షల ఇళ్ళు, వీటి నిర్మాణం కూడా లెక్కలేకి తీసుకుంటే కనీసమంటే ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత లేఅవుట్లు పూర్తయిపోయిన తర్వాత వీటి విలువ కనీసం 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు నేరుగా ఆస్తి క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది. ఈ స్థానంలో ఈ స్థాయిలో నిజంగా మంచి చేసే అవకాశం దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల రావడం జరిగింది. అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండాలని చెప్పి రాజకీయంగా కూడా వీళ్లకు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే పరిస్థితి రావాలి. అక్క చెల్లెమ్మలు కేవలం ఇంటి వంటింటికే పరిమితం కాకూడదు, అక్క చెల్లెమ్మలు దేశానికి కూడా దిశ చూపించే పరిస్థితిలోకి అక్క చెల్లెమ్మలు రావాలి అని చెప్పి 50% పదవులు నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ వర్కుల్లో కానీ అక్షరాల 50% అక్క చెల్లెమ్మలకే రావాలి ఇవ్వాలి అని ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి ఈ సందర్భంగా కూడా గొప్పగా కూడా చెప్తా ఉన్నా. దిశ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చాం, అక్షరాల ప్రతి జిల్లాలోనూ కేవలం అక్క చెల్లెళ్ల మీద ఎవరైనా కూడా అన్యాయం చేస్తే వారికి తగిన బుద్ధి వెంటనే వచ్చేలా ఉండాలి అనే ఉద్దేశంతో 13 జిల్లాలలో ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా కేసుల కోసం పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పటికే 2019తో పోలిస్తే 2020లో మహిళల మీద నేరాలను 7.5% తగ్గించగలిగాం. మహిళల మీద నేరాల దర్యాప్తుకు గతంలో సగటున 100 రోజులు సమయం పడతా ఉంటే ఇప్పుడు దాన్ని 53 రోజులకే తగ్గించగలిగాం, అంటే దాదాపుగా సగాన్ని తగ్గించగలిగాం. 7 రోజుల్లోపే
563 నేరాలకు సంబంధించిన చార్జ్ షీట్లు తయారు చేయగలిగాం. సైబర్ నేరాలకు సంబంధించి 1531 కేసుల్లోను, సెక్స్ పరమైన నేరగాళ్ల మీద 1194 కేసుల్లోను చార్జ్ షీట్లను కూడా నమోదు చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ రోజు ఏ చెల్లెమ్మకు కూడా ఏ సమస్య వచ్చినా కూడా, ఎటువంటి హెరాస్మెంట్ జరిగినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ల ఫోన్లలో దిశ యాప్ బటన్ నొక్కిన వెంటనే కేవలం 20 నిమిషాల లోపలనే నేరుగా పోలీసులు వాళ్ళ దగ్గరికి, ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళకు అన్ని రకాలుగా తోడుండే వ్యవస్థను కూడా తీసుకురాగలిగామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ఏడాది మహిళా దినోత్సవం నేపథ్యంలో అక్కచెల్లెమ్మల కోసం మరిన్ని అడుగులు ముందుకు వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తా ఉన్న అక్కచెల్లెమ్మలకు ఇంతవరకు క్యాజువల్ లీవ్లు 15 ఉంటే, ఇవాళటి నుంచి అక్కచెల్లెమ్మలకు ఆ క్యాజువల్ లీవ్స్ను 20 రోజులకు పెంచుతూ, మరో 5 రోజులు క్యాజువల్ లీవ్ను పెంచుతూ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇంతకుముందే 2 డేస్ బ్యాక్, 2 రోజుల కిందటనే చెల్లెమ్మలకు ఇంకా తోడుగా ఉండేందుకు, స్పెషలీ చిట్టి చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ప్రముఖ కంపెనీలతో మాట్లాడి బయోడీగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేసేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. మెప్మాకు, సెర్ప్కు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతా ఉన్న చిట్టి చెల్లెమ్మలకు అందరికీ కూడా ఉచితంగా వాటిని అందజేసే కార్యక్రమం కూడా జులై 1 నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. చేయూత కిరాణా స్టోర్స్లో తక్కువ ధరకే ఇవే నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జులై 1వ తారీఖు కల్లా చేయబోతా ఉన్నాం. అది కూడా ఈరోజు దిశ దర్యాప్తు వాహనాలను కూడా, దిశ చట్టం కింద నమోదు చేసిన కేసులు సత్వర దర్యాప్తు కోసం ప్రత్యేకంగా 18 దిశ దర్యాప్తు వాహనాలు, అంటే 18 స్టేషన్లు, దిశా స్టేషన్లు ఎక్స్క్లూజివ్ స్టేషన్లు ఉంటే ఒక్కొక్క స్టేషన్కు ఒక్కొక్క వెహికల్ను కూడా ఇవ్వడం జరిగింది. కేసు దర్యాప్తు చేసే బృందం మొత్తం ఒకేసారి నేరం జరిగిన ప్రదేశానికి తరలిరావడం వల్ల ఈ వెహికల్స్లో వేగంగా కేసు దర్యాప్తు జరగడం జరుగుతుంది. బాధితురాలితో పాటు పౌరుల్లో కూడా దిశ పోలీసులపై ఒక విశ్వాసం కలిగే విధంగా కూడా ఈ చర్య ఉపయోగపడుతుంది. పూర్తిగా ఈ వెహికల్లో ఇట్ విల్ హ్యావ్ ఆల్ ది ఎక్విప్మెంట్ కూడా ఈ దర్యాప్తును ఛేదించేదానికి సంబంధించిన అంత ఎక్విప్మెంట్ కూడా ఈ వెహికల్స్లో ఉండడం కూడా జరుగుతుంది. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా దిశ ప్యాట్రోలింగ్ అని చెప్పి మహిళల రక్షణ కోసం మహిళా కానిస్టేబుళ్లతో ప్యాట్రోలింగ్ చేయించే విధంగా ఇందుకోసం ప్రత్యేకంగా 900 స్కూటీలను రాష్ట్ర వ్యాప్తంగా వీటిని కొనుగోలు చేయడం జరిగింది. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టడం జరుగుతుంది. వీటి అన్నింటికీ కూడా జీపీఎస్, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్స్తో వీటి అన్నింటినీ కూడా అనుసంధానం చేయడం కూడా జరుగుతుంది. స్నేహపూర్వకంగా పనిచేసే ఈ పోలీసులంతా కూడా పోలీస్ కంట్రోల్ రూమ్తో పాటు డివిజన్ స్థాయిలో ప్యాట్రోలింగ్ బృందాలతో నేరుగా అనుసంధానమై ఉంటారు. మహిళలు, విద్యార్థులపై నేరాలకు ఎక్కువ అవకాశమున్న ప్రతి ప్రదేశంలోనూ, మార్కెట్ ప్రాంతాలు కావచ్చు, స్కూల్స్ కాలేజెస్ కావచ్చు, ఇక్కడంతా కూడా వీళ్ళంతా కూడా తిరుగుతూ ప్యాట్రోలింగ్ చేస్తారు. వీటి వల్ల చెల్లెమ్మలకు ఇంకా మంచి జరిగే అవకాశము, సేఫ్టీ ఇంకా మెరుగయ్యే అవకాశాలు మెరుగవుతాయి. మహిళా సహాయక డెస్కులు, మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మహిళా సహాయక డెస్కులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ డెస్కుల్లో కేవలం మహిళలే పనిచేస్తారు, ఎక్స్క్లూజివ్లీ మహిళలే ఈ డెస్కుల్లో పనిచేస్తారు. స్టేషన్కు వచ్చిన మహిళ సమస్య వినడం మొదలు ఎలా ఫిర్యాదు చేయాలో, ఫిర్యాదు పత్రం ఎలా రాయాలో చెప్పడం వరకు, ఆ తర్వాత సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మహిళా సహాయక డెస్కులు
वीर की अन्नी रकालुगा चेयि पट्टुकोनी नडिपिस्तू अक्कचेल्लेमलकु तोडुगा कूडा उंटारु पोलीस स्टेशन्लकु अक्कचेल्लेमलु पोवाली अनंटे भयपड़े रोजुल नुंची पोलीस स्टेशन्लकु निर्भयंगा अक्कचेल्लेमलु पोये परिस्थिति आ पोलीस स्टेशन्लल्लो महिला पोलीसुलु हेल्प डेस्क लो अक्कडे उंटू ఆ అక్క చెల్లెమ్మలకు చిరునవ్వుతో స్వాగతం పలికి అన్ని రకాలుగా వాళ్లకు చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి అన్ని రకాలుగా తోడుగా ఉంటారని కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. సిమిలర్గా ఈ ఇదే మహిళా దినోత్సవ సందర్భంగా సైబర్ కియాస్క్స్ కూడా సైబర్ కవచ్ పేరుతో కియాస్క్ కూడా లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. మహిళల మీద సైబర్ నేరాలను అరికట్టడానికి వీటిలో ఆర్థిక నేరాలు కావచ్చు, మోసాలు కావచ్చు, ప్రైవసీకి భంగం కలిగించే సాఫ్ట్వేర్లు కావచ్చు, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా మొబైల్ ఫోన్స్లో వివిధ రూపాల్లో చొరబడే మాల్వేరు వైరస్ను ఈ కియాస్క్స్ ద్వారా గుర్తించి ఆ ఫోన్లను ఉపయోగించే వారిని అప్రమత్తం చేయడానికి ఈ కియాస్కులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఇప్పటికే ఒక 50 కియోస్కులు కొనుగోలు చేయగా వాటిని దిశ మహిళా పోలీస్ స్టేషన్లతో పాటు బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్లలో కూడా పబ్లిక్ ప్లేసెస్లో కూడా వీటిని పెట్టడం జరుగుతూ ఉంది. ఈ కియోస్కులు కూడా వాళ్ళు ఉపయోగపెట్టుకోవచ్చు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మను కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. మన అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ ఉన్నాం. మారుతున్న సమాజాన్ని, రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని, మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకుని వాళ్ళని ఎంపవర్ చేసే దిశగా ఆర్థికంగానూ సామాజికంగానూ రాజకీయంగానూ వాళ్ళందరినీ కూడా ఎంపవర్ చేసే దిశగా 21 నెలల కాలంలో ఎన్నెన్నో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోనే నుంచి ఆవిర్భవించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అక్క చెల్లెమ్మలను అందరికీ కూడా రేపటి తరం చిన్నారులకు సింహభాగం అన్ని పథకాల్లోనూ వాళ్ళకి ఇచ్చాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఇదే మహిళా దినోత్సవం నాడున మరో రెండు క్రిటికల్ ఏరియాస్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి ఏమిటి అనంటే ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరో అడుగు ముందుకు వేస్తూ దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ కూడా తీసుకొని వస్తా ఉన్నాం. అంటే నేరుగా అక్క చెల్లెమ్మలకు బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేస్తా ఉన్నాము, ఎంత ఖర్చు చేయబోతా ఉన్నాము, ఎంత ఖర్చు చేస్తా ఉన్నాము అన్న డేటాను కూడా నేరుగా బడ్జెట్లోకి ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ మొట్టమొదట ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇది ఎక్కడా కూడా దేశంలో కూడా ఎక్కడా కూడా జరగలేదు. జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ అన్నది ఇది తీసుకొని వస్తా ఉన్నాము. ఇది అక్క చెల్లెమ్మలకు ఎంతెంత డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నాం, ప్రభుత్వం ఏవే పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలకు మేలు జరగబోతా ఉంది, బడ్జెట్ మొత్తంలో అక్క చెల్లెమ్మలకు ఎంత డబ్బులు ఇస్తా ఉన్నాము అన్నది ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఈ కాన్సెప్ట్ను తీసుకుని వచ్చి జెండర్ బడ్జెటింగ్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో. అంతేకాదు ఈ పనిచేసే ప్రదేశాలలో మహిళల మీద వేధింపులు నిరోధించే చట్టం ఉంది, కానీ అది ప్రైవేట్ అయినా కూడా ప్రభుత్వ కార్యాలయాలైనా కూడా 10 మందికి మించి మహిళా ఉద్యోగులు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే ఆ సంస్థల్లో వేధింపుల నిరోధానికి ఒక విచారణకు ఒక కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఉండాలి ఆ కమిటీ ఉండాలి అని చట్టం చెబుతా ఉన్నా కూడా
ఇటువంటి అఖచల్లమలకు ఏదైనా ఆ ఆర్గనైజేషన్స్ లో ఏదైనా వాళ్ళకి ఏదైనా వేధింపులకు గురవుతే వాళ్ళు వెళ్లి అక్కడికి ఆ కమిటీ మహిళా ఉద్యోగస్తులతో కూడిన మహిళలతో కూడిన ఆ కమిటీకి వాళ్ళు వెళ్లి వాళ్ళు చెప్పుకోవడం అక్కడ అడ్రస్ అక్కడ ఆ కమిటీ సిఫార్సులు ఏదైతే వాళ్ళు అధ్యయనం చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఏదైతే సిఫార్సులు ఇస్తారో చట్టబద్ధంగా చర్యలు తీసుకోదగ్గ కేసు కింద అది బిల్డప్ అయ్యే అవకాశాలు అన్నీ ఉన్నా కూడా ఇటువంటిది మ్యాండేటరీగా కూడా చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఎక్కడా కూడా జరగడం లేదు. చివరికి ఏ స్థాయిలో ఉంది అంటే మా సెక్రటేరియట్లోనే ఇంతవరకు ఇటువంటి కమిటీనే లేదు. అంత దారుణంగా ఈరోజు ఇటువరకు పరిస్థితి ఉంది. సో నా ముందరే చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు, మహిళా ఆఫీసర్లందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కూడా చెప్తా ఉన్నాను మొట్టమొదటి సచివాలయం నుంచి మొత్తానికి కమిటీ వేయడం మొదలు పెడదాం. సచివాలయం నుంచి మొదలవుతే ప్రతి చోట ప్రైవేట్లోనూ గవర్నమెంట్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి చోట కూడా ఇంకా ఇటువంటి కమిటీలు ఖచ్చితంగా ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా వాటిని మానిటర్ చేసే దిశగా దగ్గరుండి మనం అడుగులు వేస్తాం. దట్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ రెజల్యూషన్ దిస్ డే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి చీఫ్ సెక్రటరీ గారికి కూడా చెప్తా ఉన్నాను. ఇదే సందర్భంలో ఇది కూడా ఒక గొప్ప విప్లవాత్మక అడుగు, రెండవది కూడా ఇది కాబోతుంది. మరోసారి మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలతో ఆశీస్సులతో మంచి చేసే అవకాశం ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ యువర్ విజన్. వీ హ్యావ్ 4 వర్చువల్ ఇనాగరేషన్స్ షెడ్యూల్ టుడే సార్. I request the Honorable CM to first virtually inaugurate all women health desks in all police stations. That's the police station, no? I declare all women health desks in all police stations of Andhra Pradesh open. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ విమెన్ హెల్ప్ డెస్క్లు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ప్రకాశం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దే వాంట్ టు ఇంటరాక్ట్ సార్ అండ్ షో ద ప్రిపేర్నెస్ ఆఫ్ ద విమెన్ హెల్ప్ డెస్క్ సార్. ప్రకాశం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏమో ప్రకాశం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకోండి మా కనెక్షన్ లైన్లోకి. కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకోండి అమ్మా. అమ్మా నమస్తే తల్లి. నమస్తే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు
మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ బాధను మాతో చెప్పగలుగుతాం సార్. దాని ద్వారా మనం వాళ్ళ బాధను విని వాళ్ళకి తప్పని న్యాయం అందించగలుగుతాం సార్. అంతేకాకుండా సార్, మీరు మా మహిళల కోసం చేస్తున్న ప్రతి విషయాన్ని బట్టి మేము మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఒక చిన్న బిడ్డ పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు మీరు ప్రతి విషయంలో మాకు తోడైంటున్నారు సార్. చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఒక మేనమామలాగా మీరు మాకు తోడైంటున్నారు సార్. మాకు చదువుకి మాకు అన్ని విధాలా ఆర్థికంగా సహాయం చేస్తూ ఒక ఆడబిడ్డకు అన్నదాగా తోడైంటున్నారు సార్. చేయూతనిస్తూ ఒక పెద్ద అమ్మలాగా మాకు తోడైంటున్నారు సార్. వృద్ధాప్యంలో ఒక కొడుకులాగా ముందుకుంటున్నారు సార్. ప్రతి విషయంలోనూ మీరు మా కుటుంబ సభ్యులై ఉన్నారు సార్. ఒక మహిళగా మేము దానికైతే చాలా గర్వపడుతున్నాం సార్. ప్రతి విషయంలో మాకు 50% ఇచ్చారు సార్. మీరు Thank you. Now we request Kurnool 2 Town Police Station to respond, please. Yeah, ma, Kurnool 2 Town Station, ma. Stay, ma. Thank you, sir. I now Vitali, all the best, ma. Andarki kuda. I request the Honorable CM to now unveil the Disha Cyber Kiosk, sir. Akada. అనేటువంటి వినూత్నమైన నేను ఇక్కడ చెప్తా ఉంటాను సార్. ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కియోస్క్ ఓపెనింగ్ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్.
సార్ ఈవెన్ ఇగ్నైట్ 2020 లో సార్ 226 పోలీస్ ఆఫీసర్ల ఫోన్ లో హ్యాక్ అయ్యింది సార్ ఇది. ఇవి సెక్రటేరియట్లోను ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర కూడా పెడతా ఉన్నాం సార్. I request the Honorable CM to launch 18 Disha crime scene management vehicles and 900 Disha patrol vehicles. In the state, I think, no? Nobody else has gone. No, in the country. No, nobody. This has been... Prime Minister, I mean, he's up to his coping, Mala. Very impressive. Copying from Andhra Pradesh. This vehicle, other than the vehicle, sir, it has a lot of equipment also inside, sir. We have a sexual assault evidence collection kit, sir. Mm-hmm. Then we have the video and audio cameras, and we refer to the CCTV, so
so that we can monitor what is being done in the crime scene from the Disha police station. West Godavari collector just joined up. POXO court Bhimavaram is ready. Anandpur also. But normally they wait for the high court judge to come and they will go and inaugurate. The Kadapa court pending on it. ఎలక్షన్ లిస్ట్ ఇప్పుడు మీ చేతుల మీదుగా రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది సార్ 58 సైంటిఫిక్ అసిస్టెంట్స్ మ్యామ్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ కెపాసిటీ బిల్డింగ్స్ లో భాగంగా దిశా ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ లో సార్ బేసికలీ సార్ వీళ్ళు మన సైబర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్ అట్లాగే బయాలజీ కెమికల్ సెరాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు సార్ త్రీ టైమ్స్ కెపాసిటీ బిల్డ్ చేశారు సార్ ఇదైపోయింది సార్ ట్రైనింగ్ ఓన్లీ సార్ ట్రైనింగ్ విల్ టేక్ టూ మంత్స్ ఆఫ్ టైమ్ సార్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ల్యాబ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు సీఎం గారి చేతుల మీదుగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వీళ్ళు రావడం మూలన మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించి త్రీ టైమ్స్ కెపాసిటీ బిల్డింగ్ జరిగింది అంటే దాని అర్థం ప్రతి కేసులో మూడొంతుల టైం తగ్గిపోతుంది దానివల్ల మనకిచ్చినటువంటి టైం పీరియడ్స్ ని మనం రీచ్ అవ్వగలుగుతాము అని సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నౌ ఐ రిక్వెస్ట్ యూ టు లాంచ్ ద స్వేచ్ఛ ప్రోగ్రామ్ ఫర్ డోలోస్ అండ్ గర్ల్స్ అండ్ విమెన్ అండ్ రిలీజ్ ద పోస్టర్స్ ఆన్ మెన్స్ట్రుల్ హైజీన్ మేనేజ్మెంట్ సార్ అపోహలు ఉంటాయి సార్ చెట్లు ఎక్కకూడదు సమ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ అనేసి షుడ్ నాట్ టచ్ షుడ్ నాట్ కుక్
ఋతుక్రమంలో సమస్యలు, బాలికల చదువుకు ప్రధాన ఆటంకాలు, అశాస్త్రీయమైన పద్ధతులు అనారోగ్యానికి మూల కారణాలు. ఋతుక్రమ సమయంలో వసతులు లేకపోవడం ఆడపిల్లలు బడి మానివేయడానికి అసలు కారణం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించే మహోన్నత పథకం స్వేచ్ఛ కార్యక్రమం. కిశోర బాలికలు, మహిళలు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ఆచరణ రూపమే ఈ పరిశుభ్రత కార్యక్రమం. 41 కోట్ల రూపాయల భారీ వ్యయంతో దేశంలో మరెక్కడా లేని విధంగా సుమారు 13 లక్షల మంది బాలికలకు, 1.26 కోట్ల మంది మహిళలకు నాప్కిన్లను అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినులందరికీ ఏడాదికి ఉచితంగా 120 నాప్కిన్లను అందజేసి వారి ఆరోగ్యానికి అండగా నిలబడింది రాష్ట్ర ప్రభుత్వం. 18 నుంచి 50 సంవత్సరాలలోపు మహిళలకు వైఎస్ఆర్ చేయూత దుకాణాల ద్వారా సరసమైన ధరలకు బ్రాండెడ్ నాప్కిన్లను అందుబాటులోకి తెచ్చి వారి అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతోంది జగనన్న ప్రభుత్వం. బాలికలు, మహిళల ఆరోగ్యమే రాష్ట్రాభివృద్ధికి సోపానమని నమ్మిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ఈ సంక్షేమ కార్యక్రమం ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాకారానికి శ్రీకారం. Thank you, sir. So we have few felicitations of women employees of the office, sir. Srimati Shanti, ANM. Shanti. She's the ANM, sir, here. Srimati Maruni, sir. She's the sweeper of the camp office. COVID, COVID warriors. We are all our frontline COVID warriors, sir. Srimati Saraswati, women constable. She has donated blood to a lot of COVID patients. She's from Disha police station, sir. And then pregnant lady while delivery was having complications. So she donated her blood in the early stages of COVID. It was May, June, and people were all afraid. But she came forward. Srimati Kalyani, volunteer. She's a volunteer. Kalyani. Kalyani. What is the project? So she is a volunteer of worked as a COVID frontline worker during the COVID time. So mostly COVID. Thank you, sir. I request Deepika to give the vote of thanks. Good afternoon. First and foremost, I would like to express my heartfelt gratitude to Honorable CM, sir. Sir, you have truly empowered the women of Andhra Pradesh from Disha, which will go down in history as a landmark in the fight against crime against women, to land pattas in the name of women. Women of our state today are truly liberated financially and socially, sir. I also express my sincere gratitude to Honorable Minister for Home, Honorable Minister of Women Development and Child Welfare, and Chairperson Andhra Pradesh Mahila Commission. I would also like to thank Chief Secretary, sir, and DGP, sir. I also express my gratitude to all other senior officials, colleagues, dignitaries, and media personnel present here today. Thank you. Thank you, sir.